నమస్కారం అండి, వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీకి శత్రువులు బయట ఎక్కడో లేరు. తెలుగుదేశం పార్టీకి శత్రువులు అంతర్గతంగానే ఉంటూ ఉంటారు. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చేతల ద్వారా, వాళ్ళ పోస్టుల ద్వారా పార్టీకి డ్యామేజ్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ప్రత్యర్థులందరికీ కూడా ఆయుధాన్ని ఇచ్చి ఎక్కడికక్కడ అపహాస్యం పాలవుతూ ఉంటారు. అసలే ఒక పక్కన గడ్డు పరిస్థితి. నాయకుడు జైల్లో ఉన్నాడు, యువనాయకుడు ఏమో ప్రజల్లో తిరుగుతున్నాడు, ఢిల్లీకి పరిగెడుతున్నాడు, న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాడు. ఇంకొక పక్కన భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అన్న పేరుతోటి యాత్ర చేయబోతున్నారు. మరొక పక్క బ్రాహ్మణి గారు అటు కొడుకుని చూసుకోవాలి, కంపెనీని చూసుకోవాలి, ఇంకో పక్కన ఇటు కార్యకర్తలని పార్టీని చూసుకోవాలన్నట్టుగా ఆవిడ, మరో పక్క బాలకృష్ణ గారు మిగతా పార్టీ నాయకులందరూ అన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, అసలు మనం ఎటువంటి ఒక డైలాగ్ని డెలివర్ చేస్తున్నాం అన్న ఆలోచన పాలిట్ బ్యూరోలో ఉండేటువంటి పెద్దలకి కూడా లేకపోతే ఎందుకు పార్టీ? ఎందుకండి పార్టీ? ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారితో కలిసి నెల 23వ తేదీన సమన్వయ కమిటీ భేటీ అవ్వబోతుంది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేయబోతున్నారు. ఎందుకంటే 8వ తేదీ వరకు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. కాబట్టి ముందుకు వెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, దాని ప్రణాళిక ఏం చేయాలి అని చెప్పి ఒక పక్కన జన సైనికులకు ఆల్రెడీ పార్టీ లైన్ దాటొద్దు అని అధికార ప్రతినిధులు కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. అందరూ కలిసికట్టుగా వెళ్లాలని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్ని నడుస్తున్నటువంటి నేపథ్యంలో, ఇంత క్రిటికల్ కండిషన్లో పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి ఒక ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్, రాజకీయ నాయకుడు గట్టన్నోట అయినటువంటి శ్రీమాన్ వర్ల రామయ్య గారు, ఆయన చాలా మంచి వక్త, చాలా గొప్పగా మాట్లాడతారు, కానీ కంట్రోల్ ఉండాలిగా. ఏం మాట్లాడుతున్నావు అనేది భావోద్వేగంలో వచ్చిందా, ఇంకోటి వచ్చిందా కాదు, ఎంత భావోద్వేగంలో వచ్చినా సరే. ఇవాళ నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు చూడండి. జగన్మోహన్ రెడ్డి మీద అగ్రెసివ్గా మాట్లాడుతూనే తన తండ్రి గురించి, తన నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడే. ఎక్కడ తప్పుడు మాట కానీ ఒకటి దొరలేదే. ఆయన ఏమంటారండి అసలు, నాకు అర్థం కాంది. ఒకసారి వీడియో చూడండి మీరు, చూడు. నాకే చాలా కోపం వచ్చింది చూడగానే. ఏమిటి పెద్దవాళ్ళు కూడా నాలుగు చిన్నపిల్లలకు చెప్పాల్సిన ఒక మాట పొరపాటున వస్తుందేమో అని చెప్పి అనుకుంటే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటమా? ఒకసారి వీడియో చూడండి. రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన రాష్ట్రంలో జరుగుతున్నది అని బాధపడుతూ 154 మంది అసువులు బాశారు. బాధతోటి, గుండె బరువుతోటి, మన నాయకుడు చనిపోయారన్న బాధతోటి 154 మంది రాష్ట్ర వ్యాప్తంగా అసువులు బాశారు. వారందరికీ కూడా ఈ సభ సంతాపం తెలియజేయవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ అధ్యక్షుల వారు చూశారుగా ఏం మాట్లాడారు, విన్నారుగా. ఎందుకు అంత నోటి నుంచి వెంటనే వచ్చేసేటువంటి మాట 154 మంది ఇప్పటి వరకు అసూలు బాశారు అని చెప్పి చెప్తూ బాధతో, అంటే ఏ పరంగా నాకు అర్థం కాంది. ఇవి వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ ఏమైనా ఫాలో అయ్యేలాగా వెనకాల కుట్రలు జరుగుతున్నాయా కొన్ని ఈ ఓదార్పుల పేరుతోటి? నిజంగా కొంతమంది చనిపోయి ఉండొచ్చు, సేమ్ యాజ్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు చనిపోయినప్పుడు నిజంగానే కొంతమంది చనిపోయారు. కానీ అందులో జనరల్గా చనిపోయినటువంటి వాళ్ళు, సాధారణ మరణం పొందిన వాళ్ళని కూడా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేయగలిగారు. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ పనిచేసింది. అన్ని విధాలా అదే సెంటిమెంట్ పనిచేయాలన్న రూల్ లేదు కదా. ఎవరిస్తున్నారు సలహాలు ఇలాంటివి? అసలు యుద్ధం చేయాలి అన్నప్పుడు యుద్ధమే చేయాలి, సంధి మంత్రాంగాలు కాదు ఇది చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుగుదేశం పార్టీకి ఇది చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యుద్ధం చేయాలి అంటే యుద్ధం మాత్రమే చేయాలి, సంధి ప్రయత్నాలు కాదు, అందులోనూ ఇలాంటి మాటలు అస్సలు కాదు. బయట ట్రోలింగ్, చంద్రబాబుని చంపేసిన వర్ల రామయ్య అని చెప్పి అనుకుంటున్నారండి. ఆయనకి ఎవరన్నా చెప్పండి కొంచెం, పొరపాటునో తడబాటునో వచ్చింది అని క్షమాపణ చెప్పడాలి. ఇది కాదు, రేపు పొద్దున్న మళ్ళీ మళ్ళీ మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే, నేనైనా సరే ఒక మాట డెలివరీ చేసేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని నా ఆలోచనని కంట్రోల్లో పెట్టుకుని నేను మాట్లాడాలి. ఒకటి అనాలిసిస్ చేసేటప్పుడు ఎవరికైనా అంతే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్న సామెత పెద్దలు చెప్పారుగా. మరి ఇలాంటి మాటలు వస్తే ఎలాగ పార్టీకి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు కార్యకర్తలు? చాలామంది టెన్షన్ పడుతున్నారు నిజంగా. యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది టైటిల్స్ పెడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను పనిచేసినటువంటి ఒక సంస్థలో ఒక థంబ్నెయిల్ అప్డేట్ అయిన దానికి నాకు బాగా క్లోజ్ సర్కిల్ ఉన్నటువంటి చాలామంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు ఆయన గురించి అలాగా అని చెప్తే,
నేను షాక్ అయ్యాను. సరే ఏదో సెన్సేషన్ కోసం కొంతమంది పెడుతూ ఉంటారు కానీ ఇది కాదు కదా వాస్తవం. అప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పా, ఇటువంటి టైటిల్స్ కానీ ఇలాంటి మీనింగ్ వచ్చేటువంటి మాటలు కానీ వాడొద్దు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చా మా టీమ్ కి, అండ్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కానీ ఇక్కడ సడన్ గా వచ్చి అంతమంది పక్కన లోకేష్ ఉన్నాడు, మిగతా పెద్దలందరూ ఉన్నారు, పాలిట్ బ్యూరో సభ్యులు అయినటువంటి శ్రీమాన్ వరల రామయ్య గారు అటువంటి మాట వాడచ్చా? జైల్లో ఉన్నారు ఆయన, ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పడం వేరు, భద్రత మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పడం వేరు. ఆ నాయకుడు చనిపోయినందుకు గాను 154 మంది ఆ బాధతో అసలు బాశారన్నటువంటి స్టేట్మెంట్ ఎంత డ్యామేజ్ చేస్తుందో పార్టీకి అర్థమవుతోందా? అందుకే అన్నది స్టార్టింగ్ లోనే, తెలుగుదేశం పార్టీకి శత్రువులు ఎక్కడో లేరు, అందరిలోనూ మధ్యలోనే ఉంటారు. ఇలాంటి మాటలు ఒక్కొక్కసారి మాట్లాడుతున్నటువంటి వీరైనా సరే, ఎప్పుడూ మాట్లాడేటువంటి కొంతమంది ఆస్థాన విద్వాంసులైనా సరే, మిగతా వాళ్ళైనా సరే, వివిధ వాళ్ళ కేటగిరీస్ ఉంటాయి కదా, అనుబంధ సంస్థలు వీటిని నడిపించేటువంటి వాళ్ళు, సోషల్ మీడియా నడిపించేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది అందులో ఉంటారు. అత్యుత్సాహం, ఇప్పటికైనా ఎన్నికలకి 6 నెలలు, యుద్ధానికి 6 నెలలు ఉంది, సిద్ధం అవ్వండి తప్ప ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడద్దు దయచేసి అని చాలామంది చెప్పడం జరుగుతుంది. అట్లీస్ట్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో దీని మీద మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి.